వాస్తవంగా ఈ పాటికి యాపిల్స్ విపరీతంగా కనబడాలి మనకి ఇప్పుడు దానిమ్మ కనబడుతున్నాయి బొప్పాయి కనబడుతున్నాయి అరటికాయలు కనబడుతున్నాయి మామిడికాయలు సీజన్ అయ్యే టైంకి యాపిల్స్ విపరీతంగా కనబడాలి అది ఎందుకు కనిపించట్లేదు అన్నటువంటి దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం నేపాల్తో వచ్చినటువంటి ఘర్షణ వాతావరణం నేపాల్కి సంబంధించిన ఐదు లక్షల మంది ఈ యాపిల్ తోటల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ వలస జీవులే మన దగ్గర భూభాగంలోనే ఉంటారు వాళ్ళు ఈ యాపిల్ కట్ చేయటం అనేది వాళ్ళకి బాగా తెలుసు ఎలా కొయ్యాలనేటువంటి అది ఇప్పుడు కీలకమైన సమస్య అయింది వాళ్ళు మన కరోనా సందర్భంలో ఇక్కడ వాళ్ళకు ఉపాధి కల్పించడం కష్టం కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడికి నేపాల్కి వాళ్ళు ఇప్పుడు తిరిగి రావాల్సిన టైంలో ఈ గొడవ వచ్చింది ఇదివరకు అసలు ఎలాంటి పాస్పోర్ట్లు లేకుండా క్యాజువల్గా తిరిగేవాళ్ళు ఇప్పుడు అట్టించి రావడానికి అక్కడ సైన్యం అడ్డుకో ఉంటున్నాయి మన సైన్యమైతే వదులుతారు కానీ రావడానికి అక్కడ సైన్యమే ఆపుతుంది దీని నేపథ్యమే ప్రధానమైనటువంటి సమస్య అవుతుంది ఎక్కడికక్కడ యాపిల్స్ చెట్లకి విరగ కాసి ఉన్నా కోసుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది అన్నటువంటిది తాజా సమాచారం నేపాల్కి చెందిన ఐదు లక్షల మంది కార్మికులు హిమాచల్లో పనిచేస్తూ ఉంటారు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకి వాళ్లే వెన్నెముక ఏప్రిల్ తర్వాత నేపాలి కార్మికులు ఆపిల్ తోడలకి రావడం మానేశారు తోటల్లో కూలీల సంక్షోభం ఆందోళన కలిగించేటువంటి పరిస్థితుల్లో ఉందన్నటువంటిది ఓపెన్గా ఉంది దీంతో వీళ్ళందరూ అక్కడ హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన మంత్రులు వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం ఇప్పుడు అక్కడ వాళ్ళు రమణమన్నా కరోనా కాబట్టి మేము రాలేనని చెప్తున్నటువంటి నేపథ్యంలో బీహార్ ఉత్తరప్రదేశ్ చెంది సంబంధించినటువంటి కూలీల్ని ఇప్పుడు అక్కడికి పంపించే బాధ్యతని తాజాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది ప్రత్యేకంగా ఏర్పాట్లు ఎట్లా చేయాలనేది ఈ నేపథ్యంలోనే ఓవరాల్గా పోయిన సంవత్సరం రా హిమాచల్ ప్రదేశ్లో ఇరవై కేజీలు ఆపిల్ పెట్టెలు నాలుగు కోట్ల దాకా ఉత్పత్తి అయినాయి అప్పటితో పోలిస్తే ఏడాది దిగుబడి నలభై నుంచి యాభై శాతం తగ్గింది కార్మికుల సమస్య కారణంగా ఇంకా క్రైసిస్ వస్తుంది అన్నటువంటిది తాజాగా వినబడుతున్నటువంటి అంశం ప్రస్తుతం ఆ కూలీలు వీళ్ళు కొత్త వాళ్ళకు వచ్చేటప్పటికి అది కోసే విధానం తెలియాలి లేకపోతే కనుక క్యాజువల్గా కోసే అవతలు పడేస్తే ఇవి కాస్త డా మచ్చలు పడతాయి కింద పడతాయి పాడవుతాయి పాడవుతే కనుక కొనేటువంటి ఇక్కడ దాకా నిల్వ ఉండదు దాని ఇంపాక్ట్ ఉంటుంది అక్కడ వాళ్ళు ఎన్నో ఏళ్ల నుండి నేపాలీలు అక్కడ ఉండి చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి అలవాటు ఉండేది ఇప్పుడు వాళ్ళు రాకపోవడం వల్ల ఇక్కడ కోసేటువంటి వాళ్ళు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చేసేలోపు వీటల్లో చెట్టుకి ఎన్ని పాడవుతాయి అనేటువంటి భయం కూడా ఉంది ఈ సందర్భంలో యాపిల్స్కి సంబంధించినటువంటి ధరలు అందుకనే పెరుగుతున్నాయి అనేటువంటి వాదన కూడా వినబడుతుంది